హాయ్ అండి, ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్లో ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ అడ్మిషన్స్ ప్రారంభమయ్యాయి. ఇది మనం ఆన్లైన్ ఎలా చేసుకోవాలో దాని గురించి చెప్తున్నాను. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ ఉంటే దాని మీద క్లిక్ చేయండి. ముందుగా అయితే మనం టాపిక్లోకి వెళ్దాం. లైక్ గూగుల్లో మనం TMREIS అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మనకి ఇలా డిస్ప్లే అవుతుంది, తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ అని ఇలా మనకు వస్తుంది. కింద చూడండి TMREIS ఉంది కదా సెట్ అనేది, దాని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఒక న్యూ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ అని. ఇక్కడ మనకు తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ 2022 అడ్మిషన్స్ ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ సెవెంత్ ఎయిత్ క్లాస్ అని మనకి ఇలా ఇక్కడ ఇచ్చారు. మనం ఆన్లైన్లో దరఖాస్తు ఎప్పుడు చేసుకోవాలో ఇక్కడ చూడండి డేట్ ఇచ్చారు. అప్లికేషన్ డేటు 11 మార్చి 2022 ఫ్రైడే రోజు నుంచి అప్లికేషన్ 11/4/2022 మండే వరకు మనం దరఖాస్తు చేసుకోవచ్చండి. ఇది మీరు ఆన్లైన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలో నేను చెప్తాను. ఇక్కడ ఉంది కదా అప్లై ఆన్లైన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు న్యూ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇలా మనకు ఓపెన్ కాగానే ఇక్కడ చూడండి అప్లికేషన్ ఫామ్. ఒకసారి మనకి ఏమేమి కావాలో ఒకసారి చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అని ఉంది కదా, ఒకసారి నేను టోటల్ ఫామ్ను ఒకసారి కిందికి వెళ్ళి స్క్రోల్ చేసి చూస్తాను మనకి ఇంకేమేమి కావాలో. మామూలుగా అయితే జనరల్గానండి, ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే క్యాండిడేట్ నేమ్ ఇవ్వండి, అలాగే క్యాండిడేట్ ఫాదర్ నేమ్, క్యాండిడేట్ మదర్ నేమ్ ఇవ్వండి. ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఈ క్లాస్ అడ్మిషన్ వరకు మనం చూస్తాం ఫిఫ్తా సిక్స్తా సెవెంతా ఎయితా. క్లాస్ ఎంచుకోండి. ఎంచుకున్న తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ డేట్ ఆఫ్ బర్త్ ఏందో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మెన్షన్ చేయండి. తర్వాత జనరల్ అంటే అబ్బాయి అయితే అబ్బాయి, అమ్మాయి అయితే అమ్మాయి. క్యాస్ట్ మైనారిటీ, మైనారిటీ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మైనారిటీ వాళ్ళు చెందిన వారు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఇతర సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు. నాన్ మైనారిటీ అంటే మనకు ఎస్సీలు బీసీలు ఎస్టీలు, మనకి ఇక్కడ చూడండి బీసీలు అదే ఓసీలు వీళ్ళు సంబంధించిన వాళ్ళు. తర్వాత అది మనం ఇక్కడ చూడండి హ్యాండిక్యాప్డా కాదా, సేఎస్ఆర్ అయితే పెట్టండి, నో అయితే నో పెట్టేసేయండి. అలాగే ఇక్కడ ఆధార్ కార్డ్ అని ఉంది కదా, క్యాండిడేట్కి ఆధార్ కార్డుని మెన్షన్ చేయండి, ఆధార్ కార్డు మెన్షన్ చేయండి. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యానా సేఆర్ఎస్ అయితే పెట్టండి, లేకపోతే నో అయితే నో పెట్టేసేయండి, ఇక్కడ క్లిక్ చేయండి. అలాగే మీ ఇన్కమ్ ఎంత ఉంది, మీ ఇన్కమ్ ఎంత ఉందో ఆ ఇన్కమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే మీ పేరెంట్ ఫోన్ నెంబర్ ఇక్కడ ఫోన్ నెంబరు ఎంటర్ చేయండి. అలాగే మీ తల్లిదండ్రులు ఏం చదువుకున్నారు, క్వాలిఫికేషన్ ఏంది, చదువుకున్నారా, చదువుకుంటే ఎస్ఎస్సీయా ఇంటరా డిగ్రీనా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇష్టం ఏదైతే అది ఇక్కడ సెలెక్షన్ చేసుకోండి. అలాగే మీ పేరెంట్స్ ఏం పని చేస్తారు, అగ్రికల్చరా బిజినెసా లేబరా అనేది ఇక్కడ ఉంటుంది కదా, ఇక్కడ సెలెక్షన్ చేసుకోండి. సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం కొంచెం కింది స్క్రోల్ అయితే రెసిడెన్షియల్ అడ్రస్ అంటే మీకు సంబంధించిన అడ్రస్ ఇక్కడ చూడండి. డిస్టిక్ మీ యొక్క జిల్లా ఎంచుకోండి ఫస్ట్, తర్వాత మండల్ మీకు సంబంధించిన మండలం, అలాగే మీకు సంబంధించిన విలేజ్ ఇక్కడ సెలెక్షన్ చేసుకోండి. అలాగే లొకేషన్ ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే హౌస్ నెంబర్ మీ ఇంటి యొక్క ఇంటి నెంబర్, అలాగే మీ ఏరియా పిన్ కోడ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కొంచెం కిందికి స్క్రోల్ కండి. అయిన తర్వాత ఇక్కడ మీ బాబు ఎక్కడ చదువుతున్నాడు దాని గురించి డీటెయిల్స్ కావాలండి. ప్రజెంట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఏ క్లాస్ చదువుతున్నాడు ఆ క్లాస్ ఇక్కడ ఎంచుకోండి. అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఏ ఇయర్లో తను క్లాస్ ముగిస్తున్నాడు, అలాగనే టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ అంటే ఇన్స్టిట్యూట్ అనేది గవర్నమెంట్ స్కూలా లేకపోతే ప్రైవేట్ స్కూలా ఇక్కడ మీరు సెలెక్షన్ చేసుకోండి. ఇక్కడ ఇన్స్టిట్యూట్ నేమ్ ఉంది కదా, మీకు సంబంధించిన స్కూల్ పేరు ఏం పేరు ఇక్కడ ఎంటర్ చేయండి ఈ బాక్స్లో.
తర్వాత మీ ఇన్స్టిట్యూట్ మీ స్కూల్ ఏ డిస్టిక్, ఇక్కడ డిస్టిక్ సెలెక్షన్ చేసుకోండి. మండలం సెలెక్షన్ చేసుకోండి. సెలెక్షన్ చేసుకున్న తర్వాత విలేజ్, మీ స్కూల్ ఉన్న విలేజ్ ఇక్కడ సెలెక్షన్ చేసుకోండి. అలాగే ఇన్స్టిట్యూట్ టౌన్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ కింది కొద్ది స్కూల్ అయిన తర్వాత టీఎంఆర్ స్కూల్ ఆఫ్ అడ్మిషన్ క్లాస్ 6th, 7th, 8th ఓన్లీ వన్ స్కూల్ దా ఉంది కదా, ఇక్కడ సెలెక్షన్ చేసుకోవాలి. సెలెక్షన్ చేసుకున్న తర్వాత మీకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఫోటో అండ్ సంతకం, ఇక్కడ జేపీజీ ఫైల్లో ఉండాలండి. ఇది మనకు 100 KB లోపల ఉంటే పర్లేదు. ఇక్కడ కింద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ ఉన్నది కదా, దాని మీద క్లిక్ చేయండి. చేసేస్తే మీకు ఇక్కడ అప్లికేషన్ అయిపోయినట్టే అండి. సింపుల్గా మీరు ఇంటి దగ్గర ఉండి అప్లికేషన్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి, షేర్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.